ప్రచారం చివరి తేదీ వరకు మునుగోడులోనే ఉండాలని నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడివే టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయి. ప్రచారం విషయాల్లో కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టిందా? మునుగోడులో లోకల్ నాన్ లోకల్ లొల్లి ముదురుతోందా? మునుగోడ బై ఎలక్షన్ ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచి ప్రతిపక్షాల చోరకు చెక్ పెట్టాలని చూస్తోంది. ప్రచారం చివరి రోజు వరకు మునుగోడలో ఉండాలని నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మునుగోడును 86 యూనిట్లుగా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు దూసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులపై నివేదికలు తయారు చేసి కేసీఆర్ కు పంపిస్తున్నారు. కాగా ఇప్పుడివే కేసీఆర్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందన్న టాక్ నడుస్తోంది. ఓటర్లను కోఆర్డినేషన్ చేయడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రధాన అనుచరులను ప్రతి 100 మందికి ఒక కోఆర్డినేటర్ను నియమించారు. దీంతో భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. ఎంపీటీసీ యూనిట్ ఇన్ఛార్జ్ గా ఎమ్మెల్యేలను నియమించారు కేసీఆర్. ఆ ఎంపీటీసీ పరిధిలో సుమారు 2500 నుంచి 3000 పైగా ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లను కోఆర్డినేషన్ చేయడానికి ఎమ్మెల్యేలు తమ ప్రధాన అనుచరులను 100 మందికి ఒకరిని కోఆర్డినేటర్గా నియమించారు. వీరే ప్రచారంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ నియామకంలో స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. దీంతో తమ గ్రామంలో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రజలకు అలసవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోకల్ నాన్ లోకల్ మధ్య సఖ్యత లేకపోవడంతో నష్టం వాటిల్లుతుందనే ఇంటర్నల్ చర్చ జరుగుతోంది. హుజరాబాద్ బై ఎలక్షన్ సమయంలోనూ టీఆర్ఎస్ ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైతం ప్రచారం చేశారు. అక్కడ కూడా స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. బయట నుంచి వచ్చిన వారే సర్వం తామే అన్నట్లుగా వ్యవహరించారు. దీంతో పార్టీ కేడర్తో పాటు ప్రజల్లోనూ కొంతమేర వ్యతిరేకత వచ్చిందనే టాక్ ఉంది. ఇప్పుడు మునుగోడులో కూడా అదే జరుగుతుండటంతో గ్రామస్థాయి నుంచి స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. పోలింగ్ వరకు ఇలాగే కొనసాగితే లోకల్ నాన్ లోకల్ లీడర్స్ మధ్య గ్యాప్ పెరిగి హుజరాబాద్ ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన గులాబీ వర్గాల్లో కనిపిస్తోంది.